చాలా మంది కంట్రీ డిలైట్ వాళ్ళు మీ అందరికి అవి పంపిస్తారా ల్యాబ్ రిపోర్ట్స్ అందరికి వచ్చే దాదాపుగా ల్యాబ్ రిపోర్ట్స్ పంపిస్తా ఉన్నారు కదా కంట్రీ డిలైట్ వాళ్ళు ఒక కంట్రీ కాదు ఆరోగ్య దొడ్ల మన్ను మషాణం అన్ని ప్యాకెట్లు మోసమే అసలు కంట్రీ డిలైట్ వాళ్ళు పంపినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఆ తర్వాత వాళ్ళ వ్యవహారం వాళ్ళంతా వాళ్ళే నాకు పంపి మళ్ళా దొరికిపోయారు మరి వీళ్ళ కథ ఏంది కంట్రీ డిలైట్ కథ ఏంది రేపు రేపు అనుకుంటున్నాం ఇడ పొయ్యిలు పెట్టి చేద్దామని ఇడ ఇడ పొయ్యిలు పెట్టి చేద్దామని ఒక ఐదు పొయ్యిలు తర్వాత ఈ ఈ పాలు ఉన్నాయి కదా ఈ పాలు గీలు ఆ డైరెక్ట్ గా లైవ్ ఆ ఇంకొకటి ఏమలే వెళ్ళిపోవాలి ఇంకొకటి ఉండే ఎవరు డీజే టిల్లు సిద్ధు ఉన్నాడు కదా ఆ సిద్ధు యాడ్లు చేసిండు కదా ఎట్లా అంటే కంట్రీ డిలైట్ వాళ్ళ గొప్పతనం ఏందంటే అని చెప్పిండు ఒకటి ఈ గొప్పతనం ఏందనే కా నుంచి అసలు పంచాయ స్టార్ట్ అయ్యింది ఒకసారి ఆ గొప్పతనం చూసిన తర్వాత ఈ కంట్రీ డిలైట్ గురించి మాట్లాడుకుందాం పురపాటన కూడా ఎస్కోకురి ఒక కంట్రీ డిలైటే కాదు ఈ ఆరోగ్య ఆరోగ్యం అయితే ఒట్టి పాల పౌడర్ ఇది ఫామ్ నుంచి ఇంటికి వస్తాయి డైరెక్ట్ ప్రొడక్ట్స్ అన్ని ఫామ్ నుంచే నీ ఫామ్ ఏడ ఉంది సార్ చూద్దాం అంటే వాడిగా రిప్లేస్ తలేడు తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ ఉంది ఏడ ఉంది కీసర కార్డ్ అంటే కీసర కార్డ్ లేదు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వీకోట దగ్గర ఉన్నారంటే ఆఖరికి వీకోటలో పిల్లం చేసుకున్నటువంటి పిల్లగాడు తెలంగాణ పిల్లగాడు ఎంక్వైరీ చేసి మాతగారు కాడ కూడా ఈ కంట్రీ డిలేట్ అని ఫామ్ లేస్తారని చెప్పి చెప్పేసి ఇక కంట్రీ డిలేట్ తోడు ఏం చేసిందంటే ఆఖరికి అమ్మ ఇది ఎట్లా బయటపడాలరా నాయన అని చెప్పి మనకేం చెప్పిందంటే కంట్రీ డిలేట్ తోడు కంట్రీ డిలేట్ కథ ఎంత అద్భుతంగా ఉంటదో చూడరిగా చూస్తే మీకే వాడు ఏమంటాడు ఇంకా కంట్రీ డిలైట్ అంత సత్యమైన పాలు లేవు అందరికి రిపోర్ట్ పంపిస్తుంది ఇది కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ కొంచెం జూమ్ పెట్టు కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ జూమ్ లో కనిపిస్తుందా ఇదే ప్యాకెట్ నెట్ కంటెంట్ 450 మిల్లీలీటర్ అది వదిలేయండి అది ఎంత వచ్చిందని తర్వాత ఇక్కడ జరవండి ప్యాశ్చరైజ్డ్ బఫెలో మిల్క్ ఫ్యాట్ ఎంత ఫ్యాట్ ఎంత ఉంది 6.50% మీరు చెప్పురి చూస్తే మీకు కనిపిస్తుందా జూమ్ పెట్టినవా జూమ్ ఇట్లా ఇగో పంచన చూడమని పంపించండి సార్ ఏంది అని అంటే ఇగో ఇదే బఫెలో మిల్క్ బఫెలో మిల్క్ రిపోర్ట్ ఇది ఇది బఫెలోదే ఓకే రేపు ల్యాబ్ చేసినాక ఇలా ఇలా కథ తెలుస్తుంది మొత్తం ల్యాబ్ రిపోర్ట్లు వేసినాక కానీ ఇగో ఇది బఫెలో మిల్క్ కు సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ నాకు పంపించండు వీళ్ళు ల్యాబ్ లో చెక్ చేసిరట ఎక్కడ చెక్ చేసిరు హర్యానా గుర్గావ్లో తెలంగాణ పాలు తీసుకుపోయి గుర్గావ్లో చెక్ చేసి ఫ్యాట్ రేట్ ఎంత ఉంది అనేది చెప్పిరు అన్నట్టు ఎన్ని తారీఖు కలెక్ట్ చేసింది ఈ శాంపిల్ ఎప్పుడు 6 తారీఖు 7 నెలల కలెక్ట్ చేసిరు కలెక్ట్ చేసి ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఇది 11 తారీఖు అంటే ఈ 5 రోజుల పాటు ఈ పాలు స్వచ్ఛమైన పాలు అట్లే ఉన్నాయి అన్నట్టు ఒకటి రెండో విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ పటాన్ చెరు ఈ ఫామ్ కి ఇగో ఈ ఇక్కడ నుంచి పాలు తీసుకుపోయి గుర్గావ్ లో ఉన్నటువంటి ఇక్కడ రిపోర్ట్ తయారు చేసి మనకి ఇచ్చారు ఓకే దాన్ని మంచిగా ఐస్ గడ్డల గుర్గావ్ అంటే హర్యానా ఆగం కాకుండా బెటర్ అనుకుందాం గుర్గావ్ అంటే ఢిల్లీ పక్క పంటి కానీ ఇక దీనికి ఏం చెప్పిండు మనకు ఫ్యాటు మినిమం 6.50 అంటే 6.50% కంటే తక్కువ ఫ్యాట్ ఉండదని చెప్పిండు ఇక వాడు చేసిన టెస్ట్ లోనే ఫ్యాట్ రేట్ ఎంత ఉందో చూడు 6.1 ఉంది ఫ్యాట్ 6.1 ఉంది మరి 6.1 ఉంది కదా ఇది 6.5 కలుపు కావాలంటే మనం కలపన్నా వద్దా ఇప్పుడు క్రీమ్ కలపన్నా వద్దా మినిమం 6.50 మినిమమే ఇప్పుడు ఇప్పుడు కలప ఇట్లా రిపోర్ట్ లో మొత్తం తప్పులే ఉన్నాయి వాడు రిపోర్ట్లు పంపించి మాది నేను ఒకటే అడిగినాం ఫామ్ 2 హోమని మా టిల్లు చెప్తుండు మా టిల్లు చెప్పింది ఒకటే మాట ఇదే తీసుకుంటున్నాం ఫామ్ 2 హోమ్ డైరెక్ట్ ఫామ్ నుంచి ఇంటికి వస్తే ఇప్పుడు నువ్వు పంపించినటువంటి రిపోర్ట్లో 6 తారీఖు నాడు శాంపిల్ కలెక్ట్ చేస్తే
आर तारीख ना रिपोर्ट नी चेत उलर बोवाले कदा आर तारीख ना शांपल कलेक्ट पदको तारीख ना रिपोर्ट इच्छा आर तारीख ना सिक्स पाइंट वन पैन कदा मरी एम मोसम राबी नी फाम एक्रांगणे कीसर अंत कीसर का పేపర్ల లనే ఫామ్ లేదు ఏమీ లేదు వీడు పూణే నుంచి తీసుకొస్తా ఉన్నాడు మొత్తం కల్తీ పాలు కంట్రీ డిలే టు ఆరోగ్య దొడ్ల ఇదేంది ఇడోటి ఇడోటి ఉందిగా హెరిటేజ్ ఎన్ని మోసం పాలే ఇం గమ్మత ఏందంటే ఆరోగ్య మిల్క్ తాగి ఒక నాకు రాత్రి ఒక మెసేజ్ పెట్టాడు ఓ మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అన్న మా అన్న వాళ్ళ ఇంట్లో आरोग्य मिल्क वाड़ेटोलु त्री इयर्स वाड़तुंटे पाप पाप की एदो आरोग्यम बालेकपोते हास्पिटल तीसुकुपोते डाक्टर चेप्पिंदंटे हार्मोन इंबालेंस अयिपोयिंदी पाप किड्नील चेडिपोयिनायि रेंडु किड्नील चेडिपोयिनायि सर्जरी चेयालंटुरन्न विषयं एंदंटे एट्ला वस्तुंदंटे इगो ई पालु इक ई कारणंगा वस्तुंदनि चेप्पेदि अप्पुडु षाक अयिपोयारु आरोग्य ఇన్నా చాలా మంది అన్నా వీడు ఎంత మోసమన్నా తెలవక దాగుతున్నామని చెప్పి ఎంతో మంది మెసేజ్లు పెడతా ఉన్నారు ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకొని చాలా జాగృత పాలు కాదు మనం పిల్లలకు దాపుతుంది విషం దాపుతున్నాం విషమే దాపుతున్నాం హరిని అమ్మ మొత్తం పశు సంపద అంతరించిపోతా ఉంటే ఇప్పుడు 5 లక్షల లీటర్ రన్ పెట్టుకొని తెస్తనే ఉంటాడు వాడు ఏడికేనొస్తే పాలు తెలువై ఏడికేనొస్తే తెలువై పాలు ఏంది దుర్మార్గం ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాడు పంపిన రిపోర్టే కదా వాందే కదా కంట్రీ డిలేడ్దే కదా 6.5 మినిమం ఉంటదని చెప్తాడు మళ్ళా వాడి రిపోర్ట్లో వాడే ఈ పాలన ఎంక్వైరీ చేసి వాడే ఈ పాలన ఎంక్వైరీ చేసి ఇదిలా 6.5 లేదు ఇగో ఇందులో 6.5 లేదు 6.1 నే ఉందని వాడే చెప్తాడు yes అసలు వీని ల్యాబే లేదు వీని టెస్టింగ్ ల్యాబే హైదరాబాద్ లో లేదు లేదు శాంపిల్ కలెక్షన్ అంటే అనుకో అడ్రస్ పెట్టిండి యాడి చెప్తే ఆమె తెలుగు రాదుగా చాలా విచిత్రం కంట్రీ డిలేట్ కథ ఇగో కంట్రీ డిలేట్ అయ్యో మళ్ళీ ఇది వేరేది అనుకునేరు ఇగో హైదరాబాద్ మిల్క్ ప్లాంట్ సంగారెడ్డిలో ఉందట యాడుందని చెప్పి పోతే నీకు సంగారెడ్డి లేదు మన్ను లేదు మసడం లేదు అడ పటాన్ సర్ కాడ ఇంత ఇంత షెడ్ వేసిండు ఆ షెడ్ లో బర్లు కట్టేస్తే కరెక్ట్ గా 55 నుంచి 60 బర్లు పడతాయి కానీ వాడు 90000 లీటర్లు తీసుకొస్తున్నాను నేను ఇక ఇదే కాదు ఆరోగ్య కథ ఏంది ఈ కథ ఏంది అన్ని ప్యాకెట్లు తెచ్చి పెట్టాం ఎక్స్‌పైరీ అయిపోయినా కూడా సేమ్ ఫ్యాట్ సేమ్ కథ సేమ్ లెక్క ఎంత విషం దాపుతున్నాం ప్రజలారా ఈ పాల దందనే అత్యంత మోసం దంద అయిపోయింది కార్పొరేట్ చేతుల్లోకి పోయి తస్మా జాగృతగా ఉండి పాల ప్యాకెట్లు కొనకండి మీ పిల్లలకు మీరు విషం దాపుతున్నారు ఈ కంట్రీ డిలేట్ వస్తాడా ఆరోగ్య వాడొస్తాడా దొడ్ల వాడొస్తాడా దమ్ముంటే రమ్మనురి రే పొద్దుగాలేడ పొయ్యిలు పెడతా పొయ్యిలు కూడా తెప్పిస్తాను పొయ్యిలు పెట్టి వాళ్ళ పాలు వాళ్ళ కథ వాళ్ళ ఒకసారి మీగడ వెళ్ళాక మళ్ళీ వెళ్తుండొచ్చునా సేమ్ అంతే ఉంటదా అన్న ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు వెళ్తారు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్తదట ఇగో ఇంత మోసం జరుగుతా ఉంది ఊర్లలో బర్లే లేవు ఆవులే లేవు సరిగా ఆ ఊర్లలో లేవు ఆవులే ఊర్లలో కూడా ఇప్పుడు లేవు ఊర్లలో కూడా తగ్గిపోయింది ఆ మా ఊలే బాలేశేడోడి పెట్టిండే పెద్ద ఫామ్ పెట్టిండే బాలేశేడికే భార్య గాతిలేక పాల ప్యాకెట్ కొనుకొచ్చుకొని తాగుతుండి ఇప్పుడు yes అవును ఏయ్ ఏమీ లేవు అమ్మ పోయి బర్లే లేవు ఈ ఆడంగొత్తానేరే అర్థం కాదు ఇప్పుడు మినిమం 6.5 అంటాడు ఒక మాట చెప్తా ఉన్నా గుర్తు పెట్టుకోరి ఒక బర్రే మనం పాల సెంటర్ల పాల్ పోస్తే ఓ రోజు 5 వస్తది ఫ్యాట్ ఓ రోజు 6 వస్తది ఓ రోజు 7 వస్తది ఓ రోజు 8 వస్తది ఎందుకు ఇస్తున్నావు మినిమం ఇంత అని చెప్తున్నావు కదా 6.5 కంటే తక్కువ రావొద్దు కదా yes నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అదంతా నేను చెప్తా అసలు యాక్చువల్లీ ఎట్లా వస్తో కూడా చెప్తాది ఈ ఫ్యాట్ ఎట్లా వస్తో అసలు యాక్చువల్లీ ఎండుగడ్డ వేసినప్పుడు ఫ్యాట్ ఎక్కువ వస్తది చిక్కగా అవుతది అది తర్వాత అసలు యాక్చువల్లీ పచ్చిగడ్డ వేస్తాం ఓన్లీ పచ్చిగడ్డ వేసినప్పుడు తక్కువ వస్తుంది తర్వాత ఫీడ్ పెడతాం కదా ఈ కొబ్బరి ఫీడ్ పెట్టినప్పుడు తర్వాత ఇవన్నీ ఉంటాయి పత్తి ఫీడ్ పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది ఇది అంత ఉంటుంది అయితే ఇది మొత్తం ఒక సేమ్ ఒకే రకంగా ఎప్పుడు కూడా రాదు ఆరోగ్యవాన్ కథ ఏంటంటే పశువులకు ఇచ్చేటువంటి దానాలోనే నుంచి కల్తీ స్టార్ట్ చేస్తున్నాడు దానా నుంచే ఇంత పెద్ద మోసం ఉంది అప్రమత్తంగా ఉండండి ఇది మామూలు వ్యవహారం కాదు మీ పిల్లల జీవిత ఒక ఆయన అంటాడు అంత ఒక ఆయన ఒక ఎక్స్‌పర్ట్ అంటాడు సరే పెద్ద కార్పొరేట్ కంపెనీలు సార్ వాటిని ఏం చేయలేము ఏమెందుకు చేయలేము
తాగేది మనమేనా? తాగుడు పని చేస్తే వాడు పని చేయాల్సిన పనే ఉంది, వాడే మూసుకొని పోతాడు కదా. మనమేనండి, కొట్టాల్సింది లేదు తిట్టాల్సింది లేదు. నీవు నీవు స్వచ్ఛత అని మార్నింగ్ న్యూస్ లో ఈ క్యూ న్యూస్ లో నిరూపించుకోవడానికి నేను ఆహ్వానిస్తా ఉన్నా. రండి రండి, రేపు రేపు పొయ్యలు ఆ కథ, మేమేం రిపోర్ట్లు చేసినాము, మేము ఎట్లా వీడియోలు తీసినాము, ఏం కథ అనేది రేపు చూద్దురు. ల్యాబ్లలోనే అది కూడా మేము జరిగింది కూడా మేము సొంతంగా ఏం చేయలే. ఇల్లుందా ఒక్కసారి ఇంకోటి నుల్ అని చెప్పేసి ఇంకోటి ఉన్నది. ఏమొస్తుంది ఓపెన్ అయితే? అదే సేమ్ అదే ఇగో 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 చూడు, వీన్ రిపోర్ట్ స్కాన్ చేస్తేనే, వీన్ రిపోర్ట్ స్కాన్ చేస్తేనే తేడా ఉంది చూడు. ఇక్కడేమో 6.1 ఉందా, ఇక్కడ 6.13 వచ్చింది చూడు. చూడిగా వారిని అమ్మ, గింత మోసం గింత కథ అందరికి పంపించినట్టు. నాకు చాలా మంది పంపించారు, చాలా మందికి మీరు పంపించిన చాలా మందికి మిత్రులారా, నిన్న చాలా చాలా మంది చెప్తా ఉండే అన్నా వచ్చి అరే ఇవన్నీ ఏమొద్దు నీది, నీది ఆడ నీ అడ్డాడు ఉందో చెప్పు, నీ పాలు పిండుకొచ్చి సక్కగా మాకే పోస్తున్నా అంటున్నా, ఈ పాలు పిండే కేంద్రం ఏడుందో ఒకసారి చూస్తాం. ఆ పిండేటైనా చూడాలి, పాలు ఎక్కడ ఉందో చెప్పురి గంతే కదా, ఒక్కటే అడుగురి. కంట్రీ డిలేట్ వాని ఇండైరెక్ట్ గా పైసలు అడుగుతున్నాడు అని చెప్పి బాలు యాదవ్ అడుగుతా ఉండు. అంటే కంట్రీ తిన్మార్ మల్లన్న ఈ ప్రజలకు పాలు తాగొద్దు ఇవ్వంటే కంట్రీ డిలేట్ వాని పైసలు అడుగుతుండా. ఇది వరకు మీ సేట్ ఎన్ని ఇచ్చిండ్రా మరి నాకు? ఇక ఇటువంటి వాళ్ళతోనే వచ్చింది గోస, ఏం పని ఉండదు వానికి. మరి ఇదివరకు మీ కేసీఆర్ ఇస్తానడు కదా, మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదు, అడగకపోయినవరా సార్ ఎందుకు తీసుకోలేదా సార్ అని సిగ్గుండదు.